करीमनगर जिला केंद्रानिकि चेंदिन चेरिमेड आनंदराव वैद्य विज्ञान संस्था आध्वर्यंलो कोनरपेट मंडल केंद्रंलो उचितंगा एर्पाटु चेसिन वैद्य शिबिरानि सद्वियोगं चेसुकोवालनि ग्राम सर्पंच पोकल रेख संतोष कोरारु. कोनरपेट ग्रामंलो चेरिमेड आनंदराव गारी वैद्य कलाशाल आध्वर्यंलो वैद्य सेवलु सेवाभावंतो इंटिंटिकि वैद्य सेवलु अनेटुवंटि दृक्पथंतो ई रोजु పరీక్ష నిర్వహించడానికి వచ్చినటువంటి వైద్య బృందానికి మరియు దానికి వేదికగా వాళ్ళకు ఆతిథ్యం ఇచ్చినటువంటి గ్రామ పంచాయతీ సర్పంచ్ మరియు మా తోటి పాలకవర్గం గౌరవ ఎంపీటీసీ గారు పుర ప్రముఖులు పెద్దలు అందరికీ కూడా నమస్కారాలు. గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో అనారోగ్యాల బారిన పడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఏదైతే వైద్యశాలకు వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోలేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి ఇంటికే వెళ్ళి వారి పరీక్షలు తీసుకొని నిత్య జీవితంలో వాళ్ళు పడుతున్నటువంటి కామన్గా ఈరోజు వస్తున్నటువంటి బీపీ కానీ షుగర్ కానీ నార్మల్గా కొన్ని ఏవైతే చిన్న చిన్న డిసీజెస్ ఉన్నాయో వాటిని పరీక్షించి వారి యొక్క ట్రీట్మెంట్ చేయడానికి హాస్పిటల్ దాకా వెళ్ళలేనటువంటి వాళ్ళ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని గౌరవ చైర్మన్ లక్ష్మీ నరసింహారావు గారు తీసుకున్నటువంటి సేవా కార్యక్రమం బాగా గొప్పది. గతంలో నుంచి కూడా ఈ రకంగా క్యాంపులు అనేటువంటివి ప్లస్ హెల్త్ చెకప్లు అనేటువంటివి గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు చేయడం చాలా సంతోషకరం. మా గ్రామం తరఫున మా గ్రామ ప్రజల తరఫున ప్రత్యేకంగా మా పాలకవర్గం పుర ప్రముఖులందరి తరఫున ఇక్కడికి విచ్చేసినటువంటి వైద్య బృందానికి డాక్టర్లకి మరియు వైద్య సేవల అధినేత మన లక్ష్మీ నరసింహారావు గారికి వారందరికీ కూడా మా గ్రామ పక్షాన గ్రామ ప్రజల పక్షాన పేరున నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. కోనరావుపేట గ్రామంలో చెలిమేడ ఆనందరావు గారి హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ కోనరావుపేటలో ప్రతి ఇంటింటికి వైద్య సేవలు అందించడానికి మన కోనరావుపేట గ్రామానికి వీళ్ళు డాక్టర్లు అందరూ వచ్చినారు. వీరి సేవలు మన గ్రామం వాళ్ళందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. ఏంటంటే మనకు ఇంట్లో చాలామందికి చాలా రకాల అనారోగ్య సమస్యలు ఉంటుంటాయి. వీళ్ళు ఇంటింటికి వస్తున్నారు కాబట్టి మనం అక్కడికి వెళ్ళలేకపోతున్నాము. దానివల్ల వాళ్ళే మన ఇంటికి వచ్చి మనకు ఆరోగ్య సమస్యలు తెలుసుకొని వాళ్ళు మందులు ఇస్తామంటున్నారు. ఏవైనా టెస్టులు ఉన్నా కానీ చేస్తామంటున్నారు కాబట్టి మనం మన ఊరి వాళ్ళు అందరు అన్నింటినీ వినియోగించుకొని ఖచ్చితంగా ఏమన్నా వాళ్ళకి సహకరించి టెస్టులు చేయాలని చెప్పేసి మనం కోరుకుంటున్నాము. ఇక్కడికి వీరికి వచ్చిన వీరందరికీ ఈ డాక్టర్లు ఇక్కడ ఇలా ఈ కాలేజీ నుంచి వచ్చిన ఈ హాస్పిటల్ నుంచి వచ్చిన డాక్టర్లు అందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. మా గ్రామానికి మీరు సేవ చేస్తున్నందుకు చాలా సంతోషకరమైన విషయము. ఈ కార్యక్రమానికి మన గ్రామ సర్పంచ్ గారు ఇక్కడికి వచ్చిన ప్రజలు అందరూ వచ్చి ఇక్కడ పాల్గొనడం జరిగింది. వీరికి మనం అందరం సహకరించుకుంటూ ఊళ్ళో వాళ్ళకు సపోర్ట్ చేసుకుంటూ అందరి వీళ్ళ సేవలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ కోనరాపేట మండల కేంద్రంలో చెల్మల ఆనందరావు హాస్పిటల్ వాళ్ళ వైద్య బృందం దాదాపు 50 మంది వైద్యులు ఇక్కడికి వచ్చి వాళ్ళ అమూల్యమైనటువంటి వైద్య సేవలను అందించాలనే ఉద్దేశంతో ఇంటింటికి తిరుగుతూ ప్రతి ఇంట్లో కూడా ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయా అన్ని డీటెయిల్స్ కలెక్ట్ చేసుకొని ఒక కుటుంబంకి ఒక ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళ యొక్క ప్రొఫార్మ అనేది ఒక షీట్లో వాళ్ళు కంప్లీట్గా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి గ్రామంలో ఉన్న అందరూ కూడా ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఎందుకంటే మనమే హాస్పిటల్కి వెళ్ళడం కాదు, డాక్టరే మన ఇంటికి వచ్చినప్పుడు మీ అందరూ కూడా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి సభ్యుడు ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి సభ్యులు కూడా వాళ్లకు సహకరించాలి. వాళ్ళ మీకు ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే షుగర్ కానీ బీపీ కానీ ఇంకా ఏ రకమైన సమస్యలు ఉన్నా వాళ్ళకు చెప్పాలి. ఒకవేళ ఈ 2 రోజుల తర్వాత 3rd డే క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. మీకు ఏవైతే మందులు అవసరం ఉన్నాయో వాళ్ళు 3rd డే రోజు మీకు ఇక్కడ గ్రామ పంచాయతీ ఆవరణలో డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఏదైనా ఇంకా ఇష్యూ ఉన్నట్లయితే సర్జరీ ఒకవేళ రెఫర్ చేసినట్లయితే మిమ్మల్ని వాళ్ళ యొక్క వెహికల్ ఇక్కడికి తీసుకొచ్చి మిమ్మల్ని హాస్పిటల్ తీసుకెళ్ళి వాళ్ళు ఫ్రీగా సర్జరీ చేస్తామని కూడా చెప్తున్నారు. కాబట్టి గ్రామంలో ఉన్న అందరూ కూడా ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకోవాలి. ప్రస్తుతం ఉన్నటువంటి జీవన విధానంలో మనము తినే ఫుడ్ వల్లనో ఇంకా కాలుష్యం వల్లనో ఎన్నో రకమైనటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయి, అవి మనకు కూడా తెలియదు. కాబట్టి వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు తప్పకుండా మీ అందరూ కూడా సహకరించాలని తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇంత మంచి అవకాశాన్ని కల్పించినందుకు
చెల్మెడ లక్ష్మీ నరసింహారావు గారికి మరియు ఇక్కడికి వచ్చినటువంటి వైద్య బృందానికి మా గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లకు ఎంపీటీసీ గారికి మరియు అందరికి కూడా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.